हेलो व्यूअर्स वेलकम टू माय चैनल वीडियो कैबेजी दुंप तो मंच टेस्टी कर्री चूपना अदे कैबेजी दुंप तो मसाला कर्री इदी चाला टेस्ट राइस कैना चपाती कैना पराठा अना पुलका देनिकैना बेस्ट कांबिनेशन अंते काकुंडा इदी रिच फाइबर कंटेंट मरी एंतो टेस्टीगा ईजीगा कर्री एला चेसुकोवालो वीडियो मनम चूसेद्दाम। कैबेज दुंप तो कर्री कोसम अंटे इदे कैबेज दुंप दीनी नुगुल कोल दुंप अनि कूडा अंटारु। दीनी तीसुकोनी मुंदुगा दीनी पील आफ चेसेसी चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా salt వేసేసి వాటర్ పోసేసుకోవాలి। ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। దీని బయట మనం ఉడికిస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీని కుక్కర్ లోనే ఉడికించుకోవాలి। ఇప్పుడొకసారి చెక్ చేసుకుందాం। ఇది మనకి మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లోంచి వాటర్ ని తీసేసుకోవాలి। స్టవ్ మీద ఇలా ఒక్కడాని పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత स्टव ने कुछ मीडियम फ्लेम लो एडजस्ट चेसुकोनी आवा जीलकर्र वेसेसी निमिषम पाटु फ्राई चेसुकोवाली। ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ 4-5 పచ్చిమిర్చిని వేసేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాయి కదా, ఇప్పుడు ఈ ముక్కల్లోనే కొద్దిగా కారం పసుపు మీ టేస్ట్ కి సరిపడా salt మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసేసి టమాటా ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న ఈ ముక్కల మీద మూతను పెట్టేసి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం। మంచి టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఈ ముక్కల్లో ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజీ దుంప ముక్కల్ని వేసేసుకోవాలి। ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కల్లోనే కొద్దిగా కొత్తిమీరని వేసేసి కొంచెం వాటర్ ని పోసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం। ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజ్ దుంప ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ పట్టేంత వరకు ఒక 5 టు 7 నిమిషస్ పాటు సిమ్ లో ఉడికించుకోవాలి। ఇప్పుడొకసారి చెక్ చేద్దాం। మంచి కుమకుమతో కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి। అంటే ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చక్కగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా వేడివేడిగా మనకి క్యాబేజ్ దుంపతో కర్రీ రెడీ అయిపోయింది। ఇది చపాతీ రైస్ పరాటా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్। మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి। అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।